నా దేవుడు సమర్థుడు. నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడతావో అక్కడే దేవుడు నీ స్థల పైకి తీరేట్టుగా నిలబెడతాడు. మన దేవుడు ఎంత శక్తివంతుడంటే, నువ్వు ఆహారం కోసం భూమి మీద చూస్తావు, కన్న దేవుడు ఆకాశం నుంచి కూడా రప్పించగలడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకు ఉంది. నేను ప్రకటిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి ఆయన మాటకు ఈ హృదయంలో చోటివి బ్రతుకు ఆయన మార్చి వేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో యేసు నేను ప్రేమించుచున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకునే ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వారికి నూతన కార్యములు దేవునాతన మరి వాగ్దానములు దేవుడు వారికి అనుగ్రహించుగాక. ఇంకా అనేకమైనటువంటి వివాహ దినాలు జన్మదినాలు ప్రభు యొక్క నామములో ఘనముగా జరుపుకోవాలని దేవుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని ఆశీర్వదింపబడుతున్నారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ అవసరకు మాకు ఫోన్ చేస్తున్నారు, వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు, మా టీవీ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి. చేయాలనుకునేటువంటి యొక్క సహాయం ఏదో చేయాలనుకున్నప్పుడు మీరు చేయండి, మమ్మల్ని సంప్రదించండి. ఈ యొక్క సువార్త పరిచర్య ఫలాన్ని మీరు కూడా దేవుని యొక్క నామంలో అనుభవించాలని కోరుకుంటున్నాం. ఈ దేవుని యొక్క వాక్యంలో ఈ దినమున మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథం మొదటి కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాలు మనము 3 వచనాలు ధ్యానం చేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలము ఫలమిచ్చు చెట్టు బలి నుండును, అతడు చేయినదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, కృపాసత్యసంగుడు, సకలాశీర్వాదం కారణభూతుడు మా తండ్రిని కొన్నాడు ప్రభాని కృపాశయను పెట్టి కేవలం మాకు ఇచ్చిన యొక్క పరిచయను మీరు ఆశీర్వదిస్తున్నది నీకు కొన్నాడు. ఇవో నేను మరి యొక్క సమయం మాకు ఇచ్చావు. ఈ సమయంలో కేవలం నేను భౌతికంగా నిలబడినాను. మా స్వరం బంధించి మీ స్వరంతో మాట్లాడమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడి కీర్తన ఈ మొదటి కీర్తన గ్రంథంలో 3 విషయాలు మనం చూస్తాం. 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటును
కూర్చుండక దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చినట్టు ఒక మొట్టమొదటి మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒకప్పుడు మనము దుష్ట మార్గంలో నడిచాం, దుష్ట ఆలోచనలు చొప్పున నడిచాం, దుష్టుల యొక్క చెప్పిన ఆలోచన ప్రకారం నడిచాం. మనము అటువంటి వారితో నీవు నడవక. దేవుని నమ్మిన తర్వాత ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి, వారి ఆలోచనలు విడిచిపెట్టి, దైవికమైనటువంటి ఆలోచనలు, దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో ఆలోచనల ప్రకారము నీవు నడవాలి అని. రెండోది, పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గం అంటే మనందరికీ తెలుసు, నేనంటే అందరూ పాపులమే, మనం పాపులమే. కానీ ఇప్పుడు నువ్వు పాపివి కాదు, క్రీస్తు శిలువ రక్తంతో కడగబడినటువంటి వాడు కాబట్టి పాపులు నిలిచేటువంటి చోట, తర్వాత అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండక. నీకు ఈ మూడిటితో కూడా క్రైస్తవునికి సంబంధము లేదు. ఈ మూడు, ఒకటి దుష్టుల ఆలోచన నీకు అవసరం లేదు, రెండవది పాపుల యొక్క మార్గంతో నీకు పని లేదు, తర్వాత అపహాస్యకులతో నీకు పని లేదు. ఏంటంటే ఈ మూడిటి నుండి దేవుడు నిన్ను విడిపించాడు, నిన్ను పాపం పంకిలమైన నీ జీవితాన్ని పరిశుద్ధపరిచాడు, ఇంకా వాళ్ళతో మనకు పని లేదు. తర్వాత పాపులు నిలిచే స్థలం, అనేక స్థలాలు భూమి మీద పాప స్థలాలు ఉన్నాయి, వ్యసనాలు రకరకాల, వాళ్ళతో పాటు నువ్వు తిరగవలసిన పని కానీ, వాళ్ళతో ఉండేటువంటి స్థలంలో నిలవడం కానీ నీకు పని లేదు. ప్రతిదాన్ని అపహాస్యం చేసేవాళ్ళం గతంలో, చిన్న విషయాన్ని కూడా. అలాంటివి మనకి చాలా అప్పుడు ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు నీకు వాటితో పని లేదు. ఈ మూడు అంశములను ఒక క్రైస్తవుడు ముందు దాన్ని బాయ్కాట్ చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి, వాటికి దూరంగా నీవు ఉండాలి. అవి అప్పుడు ఆ దినాల రీతిగా ఏదో కాలక్షేపం అయిపోయేది, ఇప్పుడు ఏం చేయాలి అని ఒకవేళ మనం అనుకున్నట్టే, దేవుని వాక్యం రెండవ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రంలో దానిని ధ్యానించు. దేవుని నామ స్తోత్రం. పై మూడు మార్గాల్లో సంతోషం ఉంది. పైన చెప్పిన పాపుల ఆలోచన కానీ, దుష్టుల మార్గం కానీ, అపహాసకుల యొక్క స్థలం చూస్తే అప్పుడు సంతోషం ఉంది. సంతోషం లేదన్నా సంతోషం ఉంది, అది కేవలము క్షణికం, తాత్కాలికం, ఆ ఒక్క ఆ గడియ. కానీ ఇక్కడ దేవుడు నీకు ఒక ధర్మశాస్త్రం, ఒక నియమ నిబంధనలు, ఒక దేవునితో మనకు ఒక వడంబడిక, లేదా మనతో దేవుడు వడంబడిక చేసుకున్నటువంటి కొన్ని సూత్రాలు లేక ఆలోచనలు, ఒక మంచి పొజిషన్కి రావడానికి కొన్ని మార్గాలు అనేటువంటివి దేవుడు తన యొక్క గ్రంథంలో మనకి దేవుడు ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు ధ్యానించాలి? పగల, రాత్ర, మధ్యాహ్నమా, ఉదయకాలమా, పడుకుని పోయేటప్పుడా? ఎక్కడంటే దేవుని యొక్క దివారాత్రం అంటే డే అండ్ నైట్ దీన్ని నువ్వు రీడింగ్ చేయాలి, నువ్వు దీన్ని చదవాలి. దివారాత్రములు ధర్మశాస్త్రమునంతటా నీవు ఇది చదువుతుంటే ఆనందం. దివా ధర్మశాస్త్రంలో నీకేముందంటే ఆనందం. సినిమాలు ఆనందం లేదు, సీరియల్స్లో ఆనందం లేదు, టీవీ దగ్గర కూర్చుంటే ఆనందం లేదు, ప్యాకెట్ ఆడితే ఆనందం లేదు, లేదా మరొక స్థలానికి వెళ్తే ఆనందం లేదు, లేదా మంది షాప్కి వెళ్తే ఆనందం లేదు. అది కేవలం తాత్కాలికం.
కానీ ఇక్కడ జీవితం అంతా ఆనందం. ఈ ఆనందం ఎటువంటిది అంటే అది తాగినోడు అనుభవిస్తాడు, లేదా ప్యాకెట్ ఆడినోడు అనుభవిస్తాడు, లేదా మరొకరు చేసినోడు అనుభవిస్తాడు. కానీ ఇక్కడ ఈ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆనందము నీ ఒక్కడికే కాదు, నీ కుటుంబముకునకంతరికీ కూడా ఇది ఆనందాన్ని ఇస్తుంది. దేవుని నామ స్తోత్రం. ఇది నీ కుటుంబం అంతటికీ ఆనందం ఇస్తుంది. నువ్వు చేసే గతంలో చేసేవి నీకే ఆనందం, అది నీ ఆనందం, నీ భ్రమలో నువ్వు చేసేటువంటివి ఇవి భ్రమ కాదు. దేవుడు నీతో నిత్యము నీతో మాట్లాడుతుంటే సందర్భం, నీతో దేవుడు నిత్యము నువ్వు ధ్యానిస్తున్నప్పుడల్లా నీతో మాట్లాడుతుండే సందర్భం ఏదయ్యా అంటే ఆయన ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రంలో నీవు సమయం ఉన్నప్పుడల్లా నీవు ధ్యానిస్తే, నువ్వు బైబిల్ యొక్క పేజీ తిప్పామంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నామ స్తోత్రం. నీవు ఎవరో చెప్పిన మాటలు వినేయటానికి నువ్వు ఇష్టపడడం కాదు, దేవుడు నీతో మాట్లాడటానికి నీవు వినడానికి ఇష్టపడాలి. దేవుడు నామ స్తోత్రం. ఎంత ఖాళీ ఉన్నా అంతసేపు మనము ధ్యానించవచ్చు, ప్రయాణంలో ధ్యానించవచ్చు, ఉదయకాలంలో ధ్యానించవచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అక్కడ నువ్వు ధ్యానం చేయొచ్చు. ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటి నీలో ఆనందం? ఇది చదువుతున్న కొద్ది ఈ గ్రంథంలో ఉండేటక్క గొప్ప మెరికల్ ఏంటయ్యా, ఇది చదవడం వల్ల ప్రయోజనం ఏంటయ్యా అంటే, ఇది చదివే కొలది కూడా నీలో ఉండేటువంటి యొక్క సూక్ష్మమైనటువంటివి లోపాలు, సూక్ష్మమైనటువంటి లోపాలు అవి చూడండి. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్ ఎర్రగానే కనబడుతుంది, బ్లడ్ ఎర్రగానే ఉంటుంది, కానీ దాంట్లో సూక్ష్మజీవులు ఏమున్నాయో, ఆ ఏ రోగం తెచ్చే సూక్ష్మజీవి అందులో ఉందో మన బ్లడ్లో తెలీదు. కానీ దాంట్లో మరి ఆ స్కోప్లో పెట్టి ఆ భూతద్దంలో పెట్టి వాళ్ళు చూస్తున్నప్పుడు దాన్ని చాలా గమనిస్తూ ఉన్నప్పుడు దాంట్లో అందులో ఉండే సూక్ష్మజీవులు నీ శరీరానికి ఏ రోగాన్ని కలగజేస్తున్నాయో, నువ్వు ఎందుకు బలహీనమైపోతున్నావో, నువ్వు ఎందుకు నీరసమైపోతున్నావో, ఎందుకు నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎందుకు పడిపోయి ఉన్నావో అనేటువంటిది, నీకు ఈ జబ్బు ఎందుకు వచ్చిందో అనేటువంటిది ఆ బ్లడ్లో దాంట్లో మైక్రోస్కోప్ చూసినప్పుడు దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు చిన్న చిన్నవి అవి కనబడతాయి. దానిని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు ఓ బ్లడ్ టెస్ట్. అలాగా నీలో సూక్ష్మమైనటువంటి ఏ లోపం ఉందో ఏ పాపం ఉందో ఈ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడల్లా, నువ్వు గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా నీలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి లోపాలను బయటికి తీస్తుందట దేవుడు నామ స్తోత్రం. చూసా ఆ మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు ఆ బ్లడ్లో ఉండేటువంటి ఆ సూక్ష్మజీవులు ఎలాగైతే వస్తాయో, నీ యొక్క గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీలో ఉండేటాక లేదా నీ జీవితంలో ఉండేటువంటి లేదా నీ కుటుంబంలో ఉండేటాక ఆ లోపాలు ఏమిటి అనేటువంటివి అవి బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చినాయో దానికి తగినటువంటి మందు ఆ బ్లడ్ టెస్ట్లో అయిన తర్వాత దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ డాక్టర్ ఎలాగైతే రాసి దానికి వాడుతున్నప్పుడు ఆ జబ్బు నయమవుతుంటుంది. ఆ జబ్బు నయమవుతుంటుంది, ఒకరోజుకి ఒకరోజు నయమవుతున్నప్పుడు మళ్ళీ తిరిగి మనిషి లేచి తిరిగి ఆహారం తీసుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో నీ జీవితంలో కూడా ఈ బైబిల్ చదువుతు వలన నీవు కూడా ఆ రీతిగా ఆ లోపాలను తెలుసుకుని ఆ లోపాలకు తగినట్టు ట్రీట్మెంట్ అంటే విడిచిపెట్టుట, దాన్ని నీలోంచి తొలగించుకొనుట, నీలోంచి ఆ లోపమును తీసివేయుట ద్వారా, ఆ తొలగించడం ద్వారా నీ జీవితము బాగుపడుతుంది, నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు, నువ్వు శారీరకంగా ఆత్మీయంగా నువ్వు ఆరోగ్యమవుతావు. అప్పుడు నీ జీవితము పవిత్రముగాను పరిశుద్ధముగా ఉంటుంది. కాబట్టి నీవు అలా చేయటం వల్ల నువ్వేమంటున్నాడంటే బైబిల్ ధన్యుడవు అంటే నీ లోపాలను నువ్వు సరిచేసుకున్నావు, నీ యొక్క పాపాలను నువ్వు సరిచేసుకున్నావు, బ్లడ్ టెస్ట్ అయిపోయింది నీకు. వాడి జీవితము ఇది ధ్యానించటం వలన ఎలా ఉంటుందయా నీ జీవితం అంటే,
అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై. ఎక్కడ నాటుకుంటాడంటే నీటి కాలువల వారను నాటబడిన వాడై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవుని నామ స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎక్కడ నాటబడుతున్నావు? నువ్వు అనుకోవచ్చు నేను సంఘంలో ఉన్నాను, నేను సంఘంలోనే ఉన్నాను, క్రీస్తులోనే ఉన్నాను, బైబిల్ నా చేతిలోనే ఉంది, ప్రార్థన చేస్తున్నాను, కూటాలు ఏర్పాటు చేసుకుంటున్నాను, ప్రతి కూటానికి వెళ్తున్నాను. కానీ నీవు ఎన్ని చేసినప్పటికీ కూడా నీలో ఉండే లోపాలు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, లేదా ఒకళ్ళు మాట్లాడమే కదా, ఫేస్ టు ఫేస్ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడంటే నీవు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు. దేవుడు నామ స్తోత్రం. చూసారా సంథింగ్? ఇప్పుడు మీరు ఈ టీవీ దగ్గర కూర్చుని వాక్యాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు మీలో ఉండే లోపాలు బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా అంటే నువ్వు టీవీలో మాట్లాడుతుంది పలానా పాస్టర్ గారు కాదు, దేవుడు ఇదేనా, ఎందుకో కట్టేసి ఏదో పని చేసుకున్నాను, కానీ ఎందుకో టీవీ పెట్టాలనిపించింది, నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ ఈ దినమున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. లేకపోతే అది అర్థం లేకపోతే పలానా పాస్టర్ గారు పలానా ఊరి నుంచి మాట్లాడుతున్నారు, వారం వారం వస్తుంది కదా, ఓ నెగ్లెక్ట్ చేస్తావు. కానీ అలాగే ఫేస్ టు ఫేస్ నీతో మాట్లాడాలంటే నీవు బైబిల్ని నువ్వు తిరగవేయాలి. దేవుడు నామ స్తోత్రం. ఇప్పుడు నీకు ఒకరు మాట్లాడినట్టు పాస్టర్ గారు మాట్లాడినట్లుగా ఉండదు, ఓ సంఘ సేవకుడు మాట్లాడుతున్నట్టు నీకు ఉండదంటే ఈ గ్రంథంలో ఉండేట గొప్ప మెడికల్ ఏంటంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆ బైబిల్ తీసి నువ్వు చదువుతుంటావో ఆ చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడట నీలో లోపం బయటకు వస్తుంది. దేవుడు నామ స్తోత్రం. అప్పుడు ఎవరో చెప్తే ఏం కాదు, అప్పుడు నువ్వు మరి యొక్క సాక్ష్యం చెప్తే ఏమంటే ఎందుకో దేవుడు ఆ బైబిల్ చదువుతుంటే నాలో ఉన్న ఈ లోపాన్ని బయటపరిచాడు, దీన్ని నేను సరిచేసుకుంటాను. అది సరిచేసుకున్నప్పుడట నీవు ఎలా ఉంటావంటే నీటి కాలువల యోరను వాడబాలని చెట్టు వలె ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ముందు. దేవుడు నీవు చెట్టు లేక ఏ చెట్టు, మోడు బారిపోయిన చెట్టు కాదు, ముద్దైన చెట్టు అటు కాదు, ఫలము లేని చెట్టు కాదు, ఫలించేటువంటి యొక్క చెట్టులా నీవు ఉంటావు. దేవుడు ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యమును నీవు ధ్యానించుట వలన, నువ్వు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట వలన ఆత్మీయంగా చదవాలి అని చదవడం కాదు, కాసేపు మనస్సు దాని మీద పెట్టి నీ మనసు దాని మీద పెట్టి ఇంక దేని వైపు నీ మనసు పెట్టకుండా కేవలము చదువుతున్న రెండు పేజీలు చదువుతావు, రెండు నాలుగు పేజీలు చదువుతావు, ఒక అధ్యాయం చదువుతావు, రెండు అధ్యాయాలు చదువుతావు, ఆ చదువుతున్నది కాస్త నీవు ఎప్పుడైతే మనసు పెట్టి చదువుతావో, నీవు ఎప్పుడైతే ఆ బైబిల్ మీద నువ్వు మనసు పెడతావో, అప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేయావో మనసులో, అప్పుడు ఖచ్చితంగా నీ మనసుతో నీ హృదయంతో నీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడి నీలో ఉండే ప్రతి లోపమును ప్రతి యొక్క పాపమును దేవుడు బయటికి నీకు తెలియజేస్తాడు. దేవుడు నామ స్తోత్రం. దాన్ని నీవు ఎప్పుడైతే నీలోంచి తొలగించేసుకుంటావో, ఎప్పుడైతే దాన్ని నువ్వు విడిచిపెడేసావో, ఎప్పుడైతే పరిపూర్ణంగా వాక్యానికి నువ్వు లోబడిపోయావో, వెంటనే నీ జీవితం ఎలా ఉండదట, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండువు. దేవుడు నామ స్తోత్రం. చూసారా, ఈ దేవుని యొక్క నామంలో ధ్యానించట వల్ల కొన్ని లోపాలు తీసుకొస్తారు. నువ్వెప్పుడు ఫలించే చెట్లా ఉంటావు? దేవుడిని పిలిచింది కూడా ఫలించే చెట్లా ఉండడానికే, నువ్వు ఎదుటి వారికి ఫలం ఇచ్చేలా ఉండడానికే, నువ్వు ఫలం లేని దాన్ని ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నువ్వు ఫలం ఇవ్వాలి. నేను ఒక దినాన్నే మా యొక్క పెరట్లో ఒక చెట్టు వేసాను, పెరిగిపోయింది, అది మంచి విత్తనం వేశాం, కానీ చెట్టు అంతే పెరుగుతుంది కానీ కాయలేదు. ఒక సంవత్సరం రెండు సంవత్సరం అలా చూసాం, లేదు కాయలేదు. నేను ప్రభా మంచి విత్తనం నాకు కాయలేదు, కాయలేదు,
కానీ ఒక ప్రతి ఆదివారం అక్కడ వంటలు చేస్తాడు. ఆదివారం రెండు ఆదివారం అందరికి భోజనాలు ఉంటాయి. ఈ చెట్టు పెరగకముందు ఏ తార్పాన్ లాంటి తీసుకోవాలి, ఎండ రాకుండా. కానీ చెట్టు అయితే పెరిగిపోయింది, కాయ కనలేదు, కానీ అక్కడ కూర్చున్న వారందరికీ నీడ వస్తుంది. ఇప్పుడు తార్పాలు కట్టవలసిన పని లేకుండా పోయిందని అంటే ఆ చెట్టులో కాయ లేదు కానీ కొంతమందికి నీడస్తుంది. అది కూడా ఒక రకమైనటువంటి ఫలమే. నీవు కూడా ఒక ఆదరించేటువంటిది, ఆదరించడం ద్వారా ఒకటి ఫలమే. ఒకళ్ళని నీవు ప్రేమించడం కూడా ఒక ఫలమే. ఒకళ్ళు నువ్వు చేరదీయడం కూడా ఫలమే. ఒకరు దుఃఖములో ఉన్నప్పుడు వాడిని ఓదార్చడం కూడా ఒక ఫలమే. ఒకరు ఎవరైనా ఏడుస్తుంటే, కన్నీటితోంటే, వారి బాధల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చి వారి కన్నీటిని చూడడం కూడా ఒక ఫలమే. ఈ గుణాలన్నీ నీకు ఎవరు నేర్పారు అంటే దేవుని యొక్క వాక్యము నీకు నేర్పింది. దేవుని నామస్తు దేవుని యొక్క వాక్యం నీకు నేర్పింది. ఇప్పుడు దాన్ని నేను తినే కాయ లేదని నేను బాధపడతలేదు. ఆదివారం వీళ్ళకి నీడస్తుంది, ఎండ రాకుండా చేస్తుంది, చక్కగా కూర్చుంది. చూసారా, దేవుని బిడ్డలు నీవు ఆ రీతిగా ఉపయోగపడాలి. నీవు ఆ రీతిగా నీ జీవితం ఉపయోగపడాలి. ఆ రీతిగా నీవు ఉండాలి. అది ఎవరు నేర్పుతారు? నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, లేదా మా స్కూల్లో కాదు, వాళ్ళు చెప్తారు. కాదు ఒకటి వాళ్ళు చెప్పి మనం ఇవన్నీ చెప్పచ్చు, చెప్పినా వాళ్ళ జీవితంలో ఒక విధంగా రాదు. మామ చెప్తాను కానీ ధ్యానించుట వలన వస్తుంది. దేవుడు నా మనసు ఇది ధ్యానించుట వలన, బైబిల్ ధ్యానించుట వలన, ధర్మశాస్త్రములు ధ్యానించుట వలన ఈ యొక్క మంచి సద్గుణములు నీ జీవితంలోనికి వస్తాయి. నీ సద్గుణములు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీవు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటావు. దేవుడు నా మనసు నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ఉంటావో, నీవు ఏది చేసినా, ఏ కార్యం మంచి కార్యం చేసినా దేవుడు దాని నట సఫలము చేయును. దేవుడు నామస్తు నువ్వు చేసే ప్రతి పనిని, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏ పని నేను ఆశీర్వదిస్తాడు, దేనికి ఆటంకాలు రావు. నీవు అనారోగ్యంగా ఉండవు, ఆరోగ్యంగా ఉంటావు. దేవుని పని చేయడానికి దేవుడు నీకు శక్తి ఇస్తాడు. ఒకరి సహాయం చేయడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఇస్తాడు. ఒకరితో మాట్లాడడానికి గొప్ప ధైర్యం ఇస్తాడు. ప్రార్థించడానికి, బోధించడానికి దేవుడు తన ఆత్మతో నీతో మాట్లాడిస్తాడు. నువ్వు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి నీ ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు నీతో చేస్తున్న యొక్క ప్రార్థన ద్వారా కొంతమంది స్వస్థపరచబడతారు, కొంతమంది జీవితాలు బాగు చేయబడతాయి, కొంతమంది దేవుని యొక్క నామమును ఎరిగిన వారే దేవునిలో ఎదగడానుకుంటుంది. ఈ కార్యాలన్నీ దేవుడు నీలో సఫలపడతాయి. ఎందుచేతంటే నీవు ధర్మశాస్త్రం మీద నువ్వు ఆధారపడవు, దేవుని యొక్క వాక్యమే నీవు ఆధారపడవు. దేవుని యొక్క వాక్యం నువ్వు శ్రద్ధగా వింటున్నావు, దేవుని యొక్క వాక్యం నువ్వు శ్రద్ధగా చదువుతున్నావు. ఆ వాక్యం చదవడమే కాదు, దాని గురించి ఆలోచన చేస్తున్నావు. ఈ ఆలోచన చేసినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం 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 చేస్తాడు దేవుడు నామ స్తోత్రం. ఇంక నీ చెడు మార్గంలోకి వెళ్ళాలని ఆలోచన ఉండదు, పాపులు కూర్చునే దగ్గరికి వెళ్ళాలని ఉండదు, ఓ పేకటాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపించదు, తాగుబోతుల దగ్గరికి వెళ్ళాలనిపించదు, మరి యొక్క స్థలంలోకి వెళ్ళాలనిపించదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాటికి ఏం చేసినా నాటికని ఆ వాక్యం 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 గురించి నీ జీవితము దేవునికి మహిమకరంగా నువ్వు అందిస్తావు. దేవుడు నామస్తుతం దేవునికి మహిమకరంగా జీవితం ఉండాలి. ఎందుకు చదవాలి అనుకుంటారు కొంతమంది, కొంతమంది బైబిళ్ళు తేవలేదు మధ్య. ఒకవేళ బైబిల్ తీసుకొస్తే ఇంటి దగ్గర నుంచి చర్చికి చర్చిని హిందీది మోయలేక చర్చిలోనే వదిలేస్తున్నారు, సెల్ఫ్లో పెట్టేస్తున్నారు, మన చేతులు ఇప్పుడు వస్తారు. నేను చెప్తున్నాను, నీ చేతితో నువ్వు బైబిలే పట్టుకోలేనప్పుడు
నువ్వు యేసుని ఏ విధంగా నువ్వు మోస్తావు, యేసు నీకు కార్యము ఎలా చేస్తాడు చెప్పాను. ఒక స్త్రీ వచ్చింది, అయ్యా ఆయన ఎక్కడ దాచావో చెప్పు, నేను ఆయన మోసుకుపోతాం, ఆ డెడ్ బాడీ నేను మోసుకుపోతాం, బరువు అయినటువంటి భారమైన ఒక స్త్రీ చెప్పింది, మోస్తా నువ్వు మోయగలుగుతున్నావా, మొయ్యాలి, మొయ్యడానికి శక్తి, ఆయనతో నడవడానికి ధైర్యం, ఆయన చెప్పింది వినడానికి మనస్సు. ఎప్పుడు వస్తుంది అంటే నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తివారాత్రులు ధ్యానించుట వలన దేవుని నామస్తోతి. ఇంక నీకు రెండో జ్ఞాపకం ఏముండదు, నీ బైబిల్ మీద ధ్యానించేవాడు. ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ వచ్చినాయి, ఏ సేవకులు ఎక్కడ కలిసినా బైబిల్ గురించి ఎవరు మాట్లాడుకుంటారు, ఎవరు చూసినా నాటికైనా ప్రస్తుతం జరిగే ఎలక్షన్స్ గురించి, పొలిటికల్ నాయకుల గురించి, ఒకవేళైతే జెండాలు కూడా మోసేస్తున్నారు. ఏ పార్టీ నాయకుడు పిలిచి మీటింగ్ పెట్టినా ఆశీర్వదించమని ప్రార్థించమని నాటికైనా వాళ్ళ గురించి ప్రవచనాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు మంత్రులు అయిపోతున్నారు అంటున్నారు, వాళ్ళు నేను నిగ్గేస్తున్నారు అంటున్నారు, రాలదే రాజ్యం అంటున్నారు. మన్నాడు ఇంకో పార్టీ వాళ్ళు పెడితే అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని వాళ్ళకి ప్రవచనాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు మంత్రులు అయిపోతున్నారు. ఆ పార్టీ వాళ్ళు మంత్రులు అయిపోయి, ఈ పార్టీ వాళ్ళు మంత్రులు అయిపోతే ఇది దేవుడు మాట్లాడుతున్నాడా నువ్వు మాట్లాడుతున్నావా పబ్బం గడుపుకోవడానికి? ఏం చేద్దాం, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? దుష్ట మార్గంలోనే ఉన్నావు. ఇంకా దేవుడు నామ స్తోత్రం, నువ్వు ఇంకా దుష్ట మార్గంలోనే ఉన్నావు. ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించవచ్చు, కానీ ఆ బోధ నీకు ఉపయోగపడటం లేదు. అది వాళ్ళకే, మనకు కాదు. టార్చ్ లైట్ పట్టుకుంటాం, టార్చ్ లైట్ మన చేతిలో ఉంటుంది, వేస్తాం. చీకట్లో వెళ్తున్నప్పుడు ముందు ఇంకా నాలుగు నడుతుంటారు, ఈ వెలుగు వాళ్ళకే, నీ వైపు చీకటే. మరి బయటకు సేవలు చెప్తున్నారు, మనం ఎవరికి సంబంధం ఉండరు, అందరికీ ప్రార్థన చేయాలి. ఓ పక్షంగా ఉండి, మరి మీరు ఏ పక్షాన్ని ఉంటున్నారు? మీరు ఇదేనాని అక్కడికి వెళ్తే ఆ పక్షం అంటున్నారు, ఇక్కడికి వెళ్తే ఈ పక్షం అంటున్నారు, ఆయన మంత్రి అయిపోతున్నారు అంటారు, వీళ్ళు మంత్రి అయిపోతున్నారు అంటున్నారు. ప్రార్థించండి, మీరు ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? వాళ్ళని మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మీరే చక్రం వెళ్తున్నారని చెప్పేసి ఎందుకు ఇది మోసకరమైనటువంటి చేయి? ప్రార్థించే, ప్రార్థించటం మన వంతు, అధికారం ఇచ్చేది దేవుడు, నీవు నేను కాదు. మరి మనం ఏదో అధికారం ఇచ్చేసినట్లుగా మనం మాట్లాడుతున్నాం. అది నేను ప్రవక్తలకు దేవుడు అధికారం ఇచ్చాడు రాజును అభిషేకించమని. దేవుడు ఎవరిని చెప్తే వాళ్ళని అభిషేకించాడు. ఆయన సమయాలు వెళ్ళాడంటే సౌలను అభిషేకించి అమలాన్ని అభిషించాడు, దావీదును అభిషేకించి దావీదును అభిషేకాడు. కానీ నాకు ఇష్టమైన నీ పార్టీ వాళ్ళని ఇన్ని అభిషేకం చేయలేదు. ఇదేనా మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా మనం చేస్తున్నాం. ఇంచేత ధర్మశాస్త్రాన్ని ధ్యానించవచ్చు, కానీ దాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించలేక ఆ పరిస్థితుల్లో ఉండకండి. మనం ది స్టేట్ దేవునికి అనుకూలంగా దేవుని ఎదుటి వారికి చూపించేటట్లుగా మనం ఉండాలి. మాకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉండాలి, మన సంఘాలు ఉండాలి, ఆ రీతిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, కృపాశీస్సంపుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవానికి కొనాలి. నీ కృపాశీలు పెట్టి అవును ప్రభా, మా జీవితాలు ఆకు వాడక తగిన కాలం మందు ఫలం ఇచ్చి చెట్టు వల్ల మేము ఉండాలి. అవును ప్రభా, నీ వద్ద మేము ఉన్నప్పుడు, నీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు, నీ వాక్యానుసారంగా మేము నడిచినప్పుడు మేము చేసే ప్రతి పని సఫలం చేస్తాను వాగ్దానం చేసే. ఈ టీవీ దగ్గర ఎంతమంది బిడ్డలైతే నేను ఆలోచన చేస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు నేను, వాళ్ళందరి పట్ల కూడా వారు ఆకు వాడక తగిన ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉండటకు సహాయం ఇచ్చారు. ఒకవేళ నేను తెలియని బిడ్డలు ఉంటాయి ఇక్కడ, వారి మనసులు కూడా మార్చి నీ వాక్యం వారి హృదయాల్లో పదిలిపరిచి సహాయం చేసి మాయింపెచ్చుకోమని, నీ కృపాశయం తోడుగుంచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.
లేకపోతే ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చేయండి. ఏ విషయాలకైనా మనం దూరంగా ఉంటూ ప్రభుని అర్థిస్తూ మహిమకరంగా మనము దేవునిలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక మా కొరకు, మా పరిచయం కొరకు, మా టీవీ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మీకు ఏదైనా అవసరం మా ఫోన్ చేయండి, మీ కొరకు మేము ఎలా ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నాం, మేము విశ్వసిస్తున్నాం. దేవుడు దీవించినగా. దైవ ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 16-40-16/2A, బాల వెంకట నగర్, సాంబమూర్తి నగర్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 533-001. అవర్ ఫోన్ నెంబర్స్ 7396-914143 అండ్ 9652-688-680.